తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి సచివాలయానికి కూడా చేరుకోకముందే వీరికి ఈ శాఖలు కేటాయించారంటూ కూడా మీడియా పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపింది. ఎవరికి ఏ శాఖలు కేటాయించారు, వాళ్ళకున్నటువంటి అనుభవం ఏంటి, వాళ్ళు గతంలో ఎక్కడ పనిచేశారు, వాళ్ళకు ఆ శాఖలు రావటం వల్ల ఎవరు లబ్ధి పొందబోతున్నారు, వాళ్ళకు ఆ శాఖలు ఎందుకు కేటాయించారు అనే విధంగా కూడా అనేక మంది అనాలిసిస్ చేశారు. ఫైనల్గా సాయంత్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది, ఏ మంత్రికి ఏ శాఖని కేటాయించలేదు, తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు ఎవరికి కూడా ఇప్పటి వరకు మేము శాఖలు కేటాయించలేదు, శాఖలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు, ఏదైనా ఉంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది, ఆ ప్రకటన వచ్చేంత వరకు ఎవ్వరు కూడా మంత్రుల శాఖలపై ఎలాంటి ప్రచారం కూడా చేయవద్దు, ఏదైనా ఉంటే అధికారికంగా మేమే ప్రకటన చేస్తామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అంటే మీడియా ఈ మంత్రులకు సంబంధించినటువంటి శాఖల విషయంలో ఏ విధంగా వ్యవహరించింది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా తెలంగాణలో మంత్రులకు సంబంధించి శాఖలు ఇవే, వీళ్ళు ఈ శాఖలకు మంత్రులుగా పనిచేయబోతున్నారంటూ కూడా జరిగినటువంటి ప్రచారం ఇది పూర్తిగా అవాస్తవం. ఇక్కడ ఎలాంటి శాఖలు కేటాయించలేదు, ఏ మంత్రికి ఏ శాఖను ఇవ్వలేదంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. మొత్తంగా తెలంగాణలో మంత్రులకు సంబంధించి శాఖలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.